అన్న క్యాంటీన్ ధ్వంసంపై తెలుగుదేశం పార్టీ నిరసన కార్యక్రమం విజయనగరం జిల్లా గజపతి నగరంలో చేపట్టారు. గజపతి నగరం మండల పార్టీ అధ్యక్షుడు అట్టాడ లక్ష్మీనాయుడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గజపతి నగరం మాజీ శాసనసభ్యులు డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కరణం శివరామకృష్ణలు మాట్లాడుతూ రోజు రోజుకు వైసీపీ దాడులు పెరిగిపోతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గంట్యాడ శ్రీదేవి, బండారు బాలాజీ, కొండపల్లి భాస్కర్ రావు, వైకుంఠం మైథిలి, ప్రియాంక, వేమన చైతన్యబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలనే ఉద్దేశంతోనే ఆ రోజు మా చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలుగా ప్రతి ఒక్కరిని సమాన దృష్టితో చూశారు. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూల్చవేతలతో మొదలు పెడుతూ అన్యాయాలు చేస్తూ కొండలు దొల్చేస్తూ ఇసుకల్ని ఈ రోజు నానా పాటలుగా ఈ రోజు ఇంతకు ముందు ఇసుక తీసుకుంటే ఒక బండి తీసుకున్న ఎత్తుకున్న 2,000-3,000తో మనం ఈరోజు ట్రాక్టర్ తీసుకెళ్ళాం. ఈ రోజు 10,000 చేసేసి ఎంతసేపు ప్రజల్ని 5,000 ఇస్తున్నాడు 10,000 ఇస్తున్నాడని చెప్తున్నారు. కానీ మనల్ని పిండి చేసేసి లక్షలాది రూపాయలు మన దగ్గర నుంచే వసూలు చేసి ఈ రోజు నానా బీభత్సం చూస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ రోజులు దగ్గర పడ్డాయి. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది మీకు. ఎందువల్లంటే ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు, ప్రతి ఒక్క విషయాన్ని విద్యా అవసరం అవునండి, ఆర్థిక అవసరం అవునండి, కోఆపరేటివ్ అవసరం అవునండి, బ్యాంకింగ్ అవసరం, ప్రతి సెక్టర్ ని ఈరోజు సర్వనాశనం చేశారు. ఈరోజు దయించి మీరు ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని దయించి మీకు ఆ భగవంతుడు మీకు మంచి బుద్ధి ఇచ్చి అన్ని విధాలు మమ్మల్ని మంచిగా ప్రవర్తిస్తే అట్లీస్ట్ మీ పేరైనా చెప్పుకుంటారు, లేకపోతే మీరు స్థిరస్థాయిగా ఉండిపోయి ఇంత దరిద్ర ముఖ్యమంత్రి ఎవరు లేరని చెప్పేసి ఆ స్థాయిలో మీరు ఉంటారని చెప్పేసి మీకు చెప్తున్నాం. చూసారు ఎందుకంటే మేము అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ప్రతి ఒక్కరిని అధికారంలో ఉన్న నాయకులందరూ ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలనే ఉద్దేశంతోనే ఆ రోజు మా చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలుగా ప్రతి ఒక్కరిని సమాన దృష్టితో చూశారు. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూల్చవేతలతో మొదలు పెడుతూ అన్యాయాలు చేస్తూ కొండలు దొల్చేస్తూ ఇసుకల్ని ఈ రోజు నానా పాటలుగా ఈ రోజు ఇంతకు ముందు ఇసుక తీసుకుంటే ఒక బండి తీసుకున్న ఎత్తుకున్న 2,000-3,000తో మనం ఈరోజు ట్రాక్ తీసుకెళ్ళాం. ఈ రోజు 10,000 చేసేసి ఎంతసేపు ప్రజల్ని 5,000 ఇస్తున్నాడు 10,000 ఇస్తున్నాడని చెప్తున్నారు. కానీ మనల్ని పిండి చేసేసి లక్షలాది రూపాయలు మన దగ్గర నుంచే వసూలు చేసి ఈ రోజు నానా బీభత్సం చూస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ రోజులు దగ్గర పడ్డాయి. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది మీకు. ఎందువల్లంటే ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు, ప్రతి ఒక్క విషయాన్ని విద్యా అవసరం అవునండి, ఆర్థిక అవసరం అవునండి, కోఆపరేటివ్ అవసరం అవునండి, బ్యాంకింగ్ అవసరం, ప్రతి సెక్టర్ ని ఈ రోజు సర్వనాశనం చేశారు. ఈరోజు దయించి మీరు ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని దయించి మీకు ఆ భగవంతుడు మీకు మంచి బుద్ధి ఇచ్చి అన్ని విధాలుగా మమ్మల్ని మంచిగా ప్రవర్తిస్తే అట్లీస్ట్ మీ పేరైనా చెప్పుకుంటారు, లేకపోతే మీరు స్థిరస్థాయిగా ఉండిపోయి ఇంత దరిద్ర ముఖ్యమంత్రి ఎవరు లేరని చెప్పేసి ఆ స్థాయిలో మీరు ఉంటారని చెప్పేసి మీకు చెప్తున్నాం. నమస్కారం అండి. మరి ఈరోజు కుప్పంలో జరిగిన సంఘటన చూస్తుంటే యావత్ ప్రపంచం నిబరిపోతా ఉంది. ఈ రాష్ట్రానికి అత్యధిక కాలం సేవలు అందించిన ముఖ్యమంత్రిగా సేవలు అందించిన మా జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్ని వైసీపీ గూండాలు అడ్డుకోవడమే కాకుండా పేదవాడికి 5 రూపాయలకే అన్నం పెట్టాలని అక్కడుండే కార్యకర్తలు మా అధ్యక్షుల వారు స్థానిక శాసనసభ్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి వెళ్తామంటే ఆ క్యాంటీన్ని ధ్వంసం చేయడం, ధ్వంసం చేసి అతి కిరాతకంగా అక్కడ మా వాళ్ళని మా కార్యకర్తల్ని పట్టడం కూడా జరిగింది. దానికి పోలీస్ సిబ్బంది వారు కూడా కొంత సహకారం అందించడం కూడా జరిగింది. ఒక్కసారి మనం హిస్టరీ చూసుకుంటే ఆ రోజుల్లో మేము అధికారంలో ఉండేటప్పుడు మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు నువ్వు ఇంటింటికి ప్రతి వీధి నువ్వు తిరిగావు. ఆ రోజు
మేము కానీ అదే విధంగా ప్రవర్తిస్తే నీ ఇంట్లోంచి కూడా అడుగు పెట్టలేని పరిస్థితి కలిగించారు. కానీ మా నాయకుడు ఈ భారతదేశంలో ఉన్న అందరి వలే ఒక ప్రజాస్వామ్యానికి విలువ తెచ్చే నాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు. అందుకనే నువ్వు పాదయాత్ర చేయగలిగావు. మరి ఈ రోజున నీ పాలన చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా అన్యాయాలు అక్రమాలు ప్రజలైతే సాయంత్రం అయితే భయభ్రాంతులతో వాళ్ళు ముందు జీవుడా అని ప్రాణాలు పిడుతులు పెట్టుకుని కూడా ఉన్నారు. ఏదేమైనా సరే ప్రజలను రక్షించుకుంటాం, కార్యకర్తలను రక్షించుకుంటాం. ఈ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ సిపి చేస్తున్న అరాచకాలను కూడా హృదయం ముట్టించే వరకు తెలుగుదేశం శ్రేణులు మేము పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఈ సంఘటనని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. మా అధినాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటనలో భాగంగా ఈరోజు పేదలకి ఉచితంగా అన్నం పెడదామనే ఉద్దేశంతో శ్రీ నందమూరి తారక రామారావు గారి జ్ఞాపకార్థం అన్నా క్యాంటీన్ మనం ఏర్పాటు చేసాం. అన్నం క్యాంటీన్ ఏర్పాటు చేస్తే దాన్ని ప్రారంభోత్సవానికి మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెళ్తుంటే వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఈ యొక్క రాజశేఖర రెడ్డి అవనివ్వండి ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి అవనివ్వండి ఈరోజు అవలంబిస్తున్న విధానం చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి అయినా ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల్ని అందరినీ సమానంగా చూడాలి. అది మా ఒక్క జాతీయ నాయకులు మా చంద్రబాబు నాయుడు గారికే వర్తించింది. ఎందువల్లంటే ఆ రోజు ఆయన ఉపనాయకుడిగా ఉన్నప్పుడు మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆయన పాదయాత్ర చేస్తుంటే ఆయనకి ఆయన ప్రొటెక్షన్ కోసం 7 రూపాయలని గవర్నమెంట్ ద్వారా ఇప్పించి ఆయన యొక్క ప్రాణాన్ని ప్రతి ఒక్క క్షుణ్ణంగా చూస్తూ ఆయన యొక్క ప్రాణహాని లేకుండా ప్రతి ఒక్క రూపాయి అనుక్షణము ఆయన వెంటనే 365 రోజులు 24/7 ఆయన ఎంతకాలం తిరిగితే అంతకాలం ఆయనకి ప్రొటెక్షన్ ఇచ్చి మన తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఆదుకుంది. కానీ ఆయన విధానాలు ఇప్పుడు చూస్తుంటే చాలా బాధేస్తుంది. అదే ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు ఈయనలాగా ఆలోచిస్తే ఆయన రాష్ట్రమంతా తిరగలడా? ఆయన రాష్ట్రమంతా పర్యటన చేసి అన్ని అందరినీ కలిసి ఈరోజు ఎలక్షన్కి వెళ్ళేవాడా? ఆ రోజు మేము చూసుకుంటే ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలనే ముఖ్య ఉద్దేశంతోనే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అంత ప్రొటెక్షన్ ఆయనకి ఏర్పాటు చేశారు. కానీ ఈరోజు మాకు తప్పనిపిస్తుంది, ఈయన ఏమీ లేదు, ప్రతి దానికి ఏమీ ఓటుకోలేకపోతున్నాడు, ప్రతి దానికి ఏదైనా ఆటంకం సృష్టించాలి, వాళ్ళ కార్యక్రమం ఏదైనా ధ్వంసం చేయాలి, ఆ కార్యక్రమం ఏది మొదలు పెట్టినా దాన్ని సర్వనాశనం చేయాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతోనే వెళ్తున్నాడు తప్ప ఏ రోజు కూడా పాలించాలి, మంచిగా వెళ్ళాలని చూడాలి. ఎంత క్షేపు ఆయన మా పార్టీ యొక్క పర్మిషన్ లేకుండా ఆయన మా కార్యాలయాన్ని కూల్చేసిన తర్వాత నుంచి ఈరోజు వరకు అన్ని కూల్చివేతలు ఈరోజు అయ్యన పాత్ర ఢిల్లీ తీసుకుందాం మనం. ఆయన ఇంటిని ఒక అంగుళం 2 అంగుళాలు కూడా ఉందని చెప్పేసి ఎవరో చెప్పారని చెప్పేసి ఆయన గోడ కూర్చారే ఆ తర్వాత నుంచి ఆయన కోర్టు నుంచి పర్మిషన్ తీసుకుంటారు. ఏమని ఇంతకుముందు 12 కేసులు అయ్యన పాత్ర గారి మీద పెట్టారండి, ఒకటైనా పూర్చేయగలిగారండి? అచ్చెన్నాయుడు గారిని ఆ రోజు ఆయన ప్రభుత్వం మీద విపరీతంగా విచ్చుపడుతుందని చెప్పేసి ప్రతి ఆయన్ని జైల్లో కరోనా ఉంటుండగా కూడా జైల్లో పెట్టించిన గనుడు ఎవడంటే ఈ ఒక్క జగన్మోహన్ రెడ్డి. ఆయన తట్టుకోలేకపోతున్నాడు. ఎందుకంటే